హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు. సో ఈ కాన్సెప్ట్ అంటేనే థియరీ కాన్సెప్ట్. సో థియరీ కాన్సెప్ట్ కాబట్టి మీకు ప్రతి కీ పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఈ వీడియోలో జైన విద్య గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేస్తుంది. ఒక చిన్న విషయము, మనకు డిఎస్సి కావచ్చు, టెట్కమ్ టిఆర్టీ కావచ్చు, లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నాము. సో 13th అక్టోబర్ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 5 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. 6th బ్యాచ్ వచ్చేసరికి అక్టోబర్ 13th స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. బిల్లింగ్ ఉన్న వారు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341 9492. అది బిఎస్సి కావచ్చు, టెక్కం టిఆర్టీ కావచ్చు, మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ, కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ, ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఫ్రీ టైమ్ లో క్లాసెస్ ఎప్పుడైనా వినవచ్చు, ఫ్రీ టైమ్ లో ఎగ్జామ్స్ కూడా మీరు ఎప్పుడైనా రాసుకునేటువంటి అవకాశం కూడా కల్పించాము. సో ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కొనసాగితేనే మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీ కంటిన్యూషన్ ప్రిపరేషన్ అయిపోయి తర్వాత మీరు కేవలం రివిజన్ కోసం మాత్రమే టైం వినియోగించుకోవాలి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ 100% ఉంటుంది, మీ సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు 8341 9492 72. కంప్లీట్ డిఎస్సి ఆర్ టిఆర్టీ, ఓకేనా, టెట్కమ్ టిఆర్టీ ప్యాకేజ్ వచ్చేసరికి కేవలం 1200 రూపీస్ మాత్రమే. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే జైన విద్యను బేస్ చేసుకుని కీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మరి కీ పాయింట్స్ హైలైట్ చేసి రాశాను కాబట్టి ప్రతిదీ బిల్లింగ్ ఉన్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. మరి జైన విద్య స్థాపకులు ఎవరు? మరి జైన విద్య స్థాపకుల ముందు బౌద్ధ విద్యను బేస్ చేసుకుని చెప్పినప్పుడు చెప్పాను, బౌద్ధ విద్య స్థాపకులు ఎవరు? బౌద్ధ విద్య స్థాపకులు అంటే బౌద్ధ మతాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే గౌతమ బుద్ధుడు అని చెప్పాను. సో బౌద్ధ అంటే బుద్ధుడు అని చెప్పాను. ఓకేనా, అంటే బౌద్ధ మతము అంటేనే మనకు స్థాపించిన వారు ఎవరు నోటెడ్ కావాలి? గౌతమ బుద్ధుడు నోటెడ్ కావాలి. అదే విధంగా జైన మతాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే ఋషభనాథుడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జైన విద్యను స్థాపించిన వారు ఎవరు? ఋషభనాథుడు నోటెడ్ చేసుకోవాలి. జైన అంటేనే మనకేం గుర్తు రావాలి? ఋషభ అనేది గుర్తు రావాలి. అదే బౌద్ధ అంటేనే మనకు నోటెడ్ కావాలి? బుద్ధ. ఓకేనా, గౌతమ బుద్ధుడు నోటెడ్ కావాలి. మరి జైన మత బోధకులను ఏమంటారు అంటే జైన మతాన్ని బేస్ చేసుకొని ఎవరైతే బోధిస్తూ ఉంటారో ఆ బోధకులను మనం ఏమంటారు అంటే తీర్థంకులు. చాలా ఇంపార్టెంట్, తీర్థంకులు అనగా అర్థం ఏంటి అంటే జైన మతాన్ని ఎవరైతే బోధిస్తూ ఉంటారో జైన మత బోధకులను ఏమంటారు అంటే తీర్థంకులు అంటారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, జైన మతము అనేది ఏ పదం నుండి వచ్చింది అంటే జైన అనేటువంటి పదము జినా అనేటువంటి పదము నుంచి వచ్చింది. నోటెడ్ చేసుకోవాలి, జైన అనేటువంటి పదము ఏ పదము నుంచి వచ్చినది అంటే జినా అనేటువంటి పదము నుంచి వచ్చినది. మరి జినా అంటే అర్థం ఏంటి అంటే విజేత, హీరో అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే నోటెడ్ చేసుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి? జైన మత స్థాపకులు అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఋషభనాథుడు గుర్తు రావాలి. జైన మతాన్ని ఎవరైతే బోధిస్తూ ఉంటారో జైన మత బోధకులు మనం ఏమనాలి అంటే తీర్థంకులు అనాలి. మరి జైన అనేటువంటి పదము ఏ పదము నుంచి వచ్చింది అంటే జినా అనే పదము నుంచి వచ్చింది. జినా అంటే అర్థం ఏంటి అంటే విజేత, హీరో అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ జైన మతం అనుసరించేటువంటి ప్రతి జైనుడు అంటే జైన మతాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా త్రిరత్నాలను అనుసరించాలి. ఇక్కడ త్రిరత్నాలే కాదు, ఇక్కడ ఒక్కసారి చూడండి, జైన మత కాలంలో విద్యకు ప్రామాణికలు ప్రమాణాలుగా వీటిని చెప్తారు అంటే త్రిరత్నాలు, అదే విధంగా పంచ మహావ్రతాలుగా చెప్పుకోవచ్చు. అంటే జైన మతాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా త్రిరత్నాలను అనుసరించాలి, అదే విధంగా పంచ మహావ్రతాలను కూడా అనుసరించాలి. మరి త్రిరత్నాలు ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, జైన మతానికి సంబంధించి త్రిరత్నాలలో కానిది గుర్తించండి, లేదా జైన మతం సంబంధించి ఒకవేళ పంచమహావ్రతాలలో లేనిది గుర్తించండి అంటాడు. మరి ఇక్కడ త్రిరత్నాలు అంటే సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ చరితము, ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే త్రిరత్నాలు. అంటే జైన మతం ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో ప్రతి జైనుడు తప్పనిసరిగా అనుసరించాల్సినటువంటి త్రిరత్నాలు ఏంటి అంటే సమ్యక్ దర్శనము అంటున్నాం. సమ్యక్ అంటే సరి అయిన అని, సమ్యక్ అంటే అటుమేంటి సరి అయిన అని, దర్శనం అంటే విశ్వాసము అని, అంటే సరైన విశ్వాసంతో ఉండాలి. సమ్యక్ జ్ఞానము, సరైన జ్ఞానము కలిగి ఉండాలి. సమ్యక్ చరితము, సరైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే త్రిరత్నాలు. ఇవి ఖచ్చితంగా ప్రతి జైనుడు తప్పనిసరిగా అనుసరించాల్సింది. మరి పంచ మహావ్రతాలు ఏంటి అంటే అహింస,
ఓకేనా, అహింస సత్యము సత్యమే పలహాలి. ఓకేనా, నెక్స్ట్ అస్థేయం. అస్థేయం అంటే అర్థం ఏంటి అంటే దొంగతనం చేయకూడదు. అస్థేయం అంటే అర్థం ఏంటి, దొంగతనం చేయకూడదు. నెక్స్ట్ బ్రహ్మచర్యం పాటించాలి. అదే విధంగా అపరిగ్రహ అంటే అన్ని రకాల బంధాల నుంచి బయటపడాలి, అన్ని రకాల బంధాల నుంచి బయటపడాలి. ఇక్కడ ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు తెలియని వర్డ్స్ ఏంటి, అస్థేయం అనగా దొంగతనము చేయకూడదు, అపరిగ్రహ అంటే అర్థం ఏంటి, అన్ని రకాల బంధాల నుంచి బయటపడాలి. ఈ ఐదింటిని ఏమంటారు అంటే మహాపంచవ్రతాలు. పంచ అంటే ఫైవ్ కదా, మహాపంచ, పంచ అంటేనే ఫైవ్ కాబట్టి మహాపంచ, మహాపంచవ్రతాలు అంటేనే అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహ, ఇవి మహావ్రతాలు అవుతాయి. ఓకేనా, పంచ మహావ్రతాలు అవుతాయి. అదే విధంగా త్రిరత్నాలు అంటే ఇప్పుడు ఏంటో చెప్పాను. నెక్స్ట్ జైన మతాన్ని స్థాపించిన వారు ఋషభనాథుడు అని చెప్పాను. అంటే మొదటి ప్రచారం, మొదటి జైన మతాన్ని స్థాపించిన వారే ఓకేనా ఎవరు, ఋషభనాథుడు. తర్వాత అలా కాలక్రమంగా ప్రచారంలోకి వచ్చిన వాటిల్లో ప్రముఖులుగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే 23వ వారు చాలా ప్రముఖులు. సో 23వ వారు ఎవరు అంటే పార్శ్వనాథుడు. ఓకేనా, 24వ వారు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు, ఈ క్రింది వాణిలో జైన మతాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే ఋషభనాథుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాణిలో జైన మతాన్ని అతి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిని గుర్తించండి అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని అతి ప్రాచుర్యంలోకి తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇవి ఇప్పుడే క్లియర్ గా చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్, హిందూ మత విద్యా విధానాన్ని వ్యతిరేకించినటువంటి విద్యా విధానాలు ఏంటి, అంటే హిందూ మత విద్యా విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకించిన వాటిలో జైన మతం ఉంది, బౌద్ధ మతం ఉంది. మరి ఎందుకు ఈ రెండు విద్యలు హిందూ మత విద్యను వ్యతిరేకించాయి అంటే వీరు ఏమని తెలియజేశారు అంటే అందరికీ విద్య అందించాలి అని తెలియజేశారు. ఓకేనా, అందరికీ విద్యను అందించాలి అని తెలియజేశారు. అందుకే ఇక్కడ హిందూ మత విద్యా విధానాన్ని వ్యతిరేకించినటువంటి విద్యా విధానాలు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జైన మతము అదే విధంగా బౌద్ధ మతము. ఎందుకు ఈ రెండు మతాలు ఏం చెప్పాయంటే అందరికీ విద్య అనుసరించాలి అని తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో విద్య అనేది జైన మతంలో ఏ విధంగా ఉండేది అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి విద్యార్థికి ఎంత వయసు రాగానే విద్య అనేది ప్రారంభం అవుతుంది, ఏ ఉత్సవంతో ప్రారంభం అవుతుంది అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే జైన మతాన్ని జైన విద్యలో మనకి విద్యార్థికి 5 సంవత్సరంలో రాగానే విద్య అనేది ప్రారంభం అవుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదే వేదకాల విద్యను బేస్ చేసుకుని చెప్పాను, బ్రాహ్మణులకు అయితే 8 సంవత్సరంలో అని చెప్పాను, క్షత్రియులకు అయితే 10 సంవత్సరంలో అని చెప్పాను. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో 11 కూడా ఉంది ఫ్రెండ్స్. మరి క్షత్రియులకు వచ్చేసరికి 10 సంవత్సరంలో లేదా 11 సంవత్సరంలో, శూద్రులు అయితే 12 సంవత్సరంతో విద్య అనేది ఉపనయన అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది అని చెప్పాను. ఏ విద్యలో, వేద విద్యలో చెప్పాను. వేద విద్య అనేది ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది, ఉపనయన అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది అని చెప్పాను. అది వేద విద్యను బేస్ చేసుకొని. అదే బౌద్ధ విద్యను బేస్ చేసుకొని చెప్పాను. బౌద్ధ విద్యలో అందరికీ 8 సంవత్సరంలో వచ్చేసరికి, అందరికి 8 సంవత్సరాలు అని చెప్పాను, 8 సంవత్సరంలో వచ్చేసరికి విద్య అనేది ప్రారంభమవుతుంది. మరి ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది అని చెప్పాను అంటే పబ్బస అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది. బౌద్ధ బౌ పబ్బ బా, ఓకేనా, బౌద్ధము బౌద్ధ విద్య అనేది ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది, పబ్బస అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది. అదే ఇస్లాం విద్య నేను చెప్పాను, ఇస్లాం విద్యలో విద్యార్థికి ఎంత వయసుకు వచ్చేసరికి ఓకేనా బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది. అంటే ఇస్లాం అంటేనే బిస్మిల్లా ఉత్సవంతో ప్రారంభమవుతుంది. బౌద్ధ అంటేనే మీకేం గుర్తురావాలి, పబ్బజ అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది. అదే వేద అంటేనే, వేదకాలము అంటేనే ఉపనయన అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది. మరి ఇస్లాం విద్యలో విద్యార్థికి ఎంత వయసుకు వచ్చేసరికి విద్య ప్రారంభమవుతుంది అంటే 4వ నాలుగు నెలల 4 రోజులకి అని క్లియర్ గా అయితే మీకు ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. అదే జైన విద్యను బేస్ చేసుకొని 5 సంవత్సరంలోకి వచ్చేసరికి విద్య ప్రారంభమవుతుంది. మరి ఏ ఉత్సవంతో అంటే ఇక్కడ జైన మతానికి బేస్ చేసుకొని ఎటువంటి ఉత్సవాలు అయితే లేవు. ఓకేనా, ఎటువంటి ఉత్సవాలు అయితే లేవు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి పాఠశాలలను విహారాలు, ఆరామాలు, అదే విధంగా ఆశ్రమాలు అని పిలిచేవారు. మరి ఇదే కాన్సెప్ట్ మీకు ఎక్కడ వచ్చింది, బౌద్ధ విద్యలో వచ్చింది. అంటే బౌద్ధ విద్యలో కూడా, బౌద్ధ విద్యలో కూడా పాఠశాలలను ఏమని పిలిచేవారు అంటే విహారాలు, ఆరామాలు, ఆశ్రమాలు. అదే మీకు వేద విద్యలో ఏం చెప్పాను, వేద విద్యలో గురువుల యొక్క ఆశ్రమాలు, అదే విధంగా దేవాలయాలే పాఠశాలలుగా చెప్పుకునేవారు. ఓకేనా, అదే బౌద్ధ విద్యలో అయితేనేమో విహారాలు, ఆరామాలు, ఆశ్రమాలు పాఠశాలలుగా ఉండేటివి. అదే ఇస్లాం విద్యలో అయితేనేమో మక్తాబులు అని చెప్పాను.
ఓకేనా, గుర్తుందా మీకు? అంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. అదే బక్తాబులు, అదే విధంగా మదరసాలు అనేటువంటి పాఠశాలలు ఉండేటివని క్లియర్ గా చెప్పాను. నెక్స్ట్, జైనులు వేదాలను భగవంతుణ్ణి విశ్వసించరు కానీ కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు. అంటే జైనులు ఏ ఏ సిద్ధాంతాలని అంగీకరిస్తారు అంటే కర్మ సిద్ధాంతాన్ని, అదే విధంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు. మరి జైనులు దైవం యొక్క అస్తిత్వాన్ని నిరాకరిస్తారు, విముక్తిని పొందిన ఆత్మలను లేదా పరిపూర్ణతను పొందిన ఆత్మలను ఆరాధించాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థికి ఎన్ని సంవత్సరంలోకి వచ్చేసరికి, జైన విద్యలో విద్యార్థికి ఎన్ని సంవత్సరంలోకి వచ్చేసరికి విద్య ప్రారంభమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరములు అంటే 5 సంవత్సరములు. ఓకేనా, అదే ఇస్లాం విద్యలో అయితే 4 సంవత్సరముల 4 నెలల 4 రోజులు, నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, బౌద్ధ విద్యలో అయితే 8 సంవత్సరములు, అదే వేద విద్యలో అయితే అక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. బ్రాహ్మణులకు అయితే 8 సంవత్సరంలో అని చెప్పాడు, క్షత్రియులకు అయితేనేమో 10 లేదా 11 సంవత్సరంలో అని చెప్పాడు, శూద్రులు అయితేనేమో 12 సంవత్సరంలో. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. మరి ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జైన విద్య లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో జైన విద్య లక్ష్యం కానీ గుర్తించండి అంటాడు, లేదా ఏదో ఒకటి చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లోక కళ్యాణం అనేటువంటి ఏ మత ఒక లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో ఏ విద్య యొక్క ముఖ్య లక్ష్యంగా లోక కళ్యాణాన్ని చెప్పుకోవచ్చు అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే జైన మతం. అంటే ఏ మతం యొక్క ముఖ్య లక్ష్యంగా లోక కళ్యాణాన్ని చెప్పుకోవచ్చు అంటే ఆన్సర్ ఏమవుతుంది? జైన మతం. ఈ విధంగా లక్ష్యాలు కానిది ఏంటి అని అడగచ్చు, లేదా ఒక లక్ష్యం ఇచ్చేసి అది ఏ మతానికి సంబంధించింది అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి జైన విద్యా లక్ష్యాలలో మెయిన్ గా మనకు సంవర, ఒకవేళ సంవర అంటే అర్థం ఏంటి అంటే వ్యవహారిక అంశాల వల్ల జరిగేటువంటి మార్పులను ఆపేటువంటి ప్రక్రియనే మనం ఏమంటాము అంటే సంవర. సంవర అనేది కూడా ఒక జైన విద్య యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నిచ్చర. మరి నిచ్చర అంటే అర్థం ఏంటి అంటే ఆత్మ తాను చేసిన కర్మల అనుసారంగా ధరించేటువంటి ప్రక్రియనే ఏమంటారు అంటే నిచ్చర. ఇది కూడా జైన మత ఒక ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సరైన జ్ఞానం పొందడము. నెక్స్ట్, తీర్థంకుల బోధనలు అధ్యయనం చేయడము. తీర్థంకులు అని చెప్పాను, జైన మత బోధకులను ఏమంటారు? తీర్థంకులు అంటారు. సో జైన మత బోధకులను ఏమని పిలవాలి? ఏమంటారు? తీర్థంకులు అంటారు. మరి ఆ తీర్థంకుల యొక్క బోధనలు అధ్యయనం చేయడం కూడా ఒకనా జైన మత విద్య యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా త్రిరత్నాలు సాధించడము, పంచ మహావ్రతాలు సాధించడము. త్రిరత్నాలు అంటే ఏంటి, పంచ మహావ్రతాలు అంటే ఏంటి కూడా మీకు ప్రీవియస్ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, లోక కళ్యాణము, అదేవిధంగా పరలోక ప్రాప్తి, ఇవన్నీ ఒకనా ఏ విద్యా లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే జైన విద్యా లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భాషలు ఏంటి అంటే ప్రాకృతం, పాలి. ఏంటివి? మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ 2 భాషలు. ఇంకొక మతంలో ఉన్న ఏ మతము? బౌద్ధ మతము. అందుకే బౌద్ధ మతము, జైన మతము 2 రిలేటెడ్గా ఉంటాయి, మీరు నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్, బోధనా పద్ధతులు వచ్చేసరికి మౌలిక పద్ధతి, అనుకరణ, పునరావృత్తి, బట్టి పద్ధతి, ప్రయోగ పద్ధతి, స్వీయ అధ్యయన పద్ధతి, వైయక్తిక బోధనా పద్ధతి, చర్చా పద్ధతి, మరిటోరి పద్ధతి. ఇవన్నీ ఏ విద్యా, అదే ఏ బోధనా పద్ధతులకు సంబంధించినవి అంటే జైన మత విద్యా బోధనా పద్ధతులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ ఉపాధ్యాయుడి పరంగా ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అంటే అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు చెప్పిందే వినాలి, అంటే టీచర్ చెప్పిందే వినాలి. అంటే టీచర్కి మంచి గౌరవం ఉండేది, టీచర్ పట్ల అభిమానం ఎక్కువగా ఉండేది. అంటే ఇక్కడ జైన మతాన్ని బేస్ చేసుకొని చెప్తే జైన మతంలో టీచర్, ఉపాధ్యాయుడు కేంద్రీకృత విద్య, అంటే టీచర్ చెప్పింది వినేవారు. అదేవిధంగా ఉపాధ్యాయుడికి ఒక మంచి గౌరవం కూడా ఉండేది. ఉపాధ్యాయుడు 10 సంవత్సరములు సన్యాసిగా కూడా ఉండేవాడు. అదేవిధంగా ఉపాధ్యాయుడు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి, విముక్తి కోసం ఉపాధ్యాయుడు ఉపాసన కూడా చేయాలి. ఇవి జైన మతాన్ని బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్.